సాయిరామ్, మన సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాబావారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని, బాబావారు అందరి బాగోగులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మన యొక్క ఆలోచనలు, ధ్యాస అనేది ఎలా ఉంటుంది అనే బాబావారు చెప్పిన విషయాలు, అది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ముందుగా నామం చెప్పుకుందాము. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్, మన ధ్యాస అంటే దృష్టి, ఆలోచన. మనం పూజ చేసేటప్పుడు కానీ, గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా వరకు బాబా అనే కాదు, ఏ దేవుడైనా సరే, అందరూ గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్నంతసేపు ఆ దేవుడు గురించే ఆలోచిస్తామా? దృష్టి ఎటు కదల్చకుండా ఉంటామా? ఉండగలమా? అసలు అలా జరగదు కదా. ఏదో ఒకటి ఎవరో ఒకరు గుర్తుకు వస్తూనే ఉంటారు, లేదా మనం తర్వాత చేయబోయే పని కానీ, తర్వాత వెళ్ళవలసిన ప్లేస్ కానీ గుర్తు వస్తూనే ఉంటుంది కదా. లేదా గుడికి మనం కొత్త బట్టలు వేసుకుని వెళ్ళినా, ఆడవారు అయితే నగలు వేసుకుంటే అందరూ చూసారా లేదా అని, అలా ధ్యాస అనేది వేరే వాటిపై మళ్ళుతూ ఉంటుంది. నేను ఏది చెప్పినా కూడా నన్ను కూడా కలుపుకునే చెప్తాను, నేను వేరేమీ కాదు. ఓకేనా? అయితే మనకి అలాంటి మనస్తత్వం ఉంటూ ఎలా మార్చుకోవాలి అనేది మీకు కూడా చెప్తాను. ముందుగా మనం ఒక కథ అనేది తెలుసుకుందామండి. బొంబాయి నివాసి హరికానోబా అను అతడు బాబా పేరు ప్రఖ్యాతలు విని పరిశీలించి విషయం తెలుసుకోవాలని షిరిడీకి వచ్చాను. మసీదుకు వచ్చినప్పుడు తనకు గల కొత్త బట్టలు, కొత్త తలపాగా, కొత్త చెప్పులు ధరించి అత్తలు రాసుకొని సొగసుగా ముస్తాబయ్యను. విలువైన తన కొత్త చెప్పులను ఎక్కడ ఉంచవలెను అని చాలాసేపు ఆలోచించి ఆఖరికి మసీదు ముందు భాగంలో ఒక మూల భద్రపరచి లోపలికి వెళ్ళి కొంతసేపటికి తన వంతు రాగా బాబాకు నమస్కరించెను. సాయి అతనికి విభూది ప్రసాదము పెట్టెను. మసీదులో ఉన్నంతసేపు అతని దృష్టి బాబాపై కాక బయట వదిలిన కొత్త చెప్పులపైనే ఉండెను. వెంటనే బయటకు వచ్చి చూడగా అతడు భయపడినట్లుగానే ఆ చెప్పులు పోయినవి. సాయిబాబా ఏదో మహిమలు గలవాడని వస్తే తన కొత్త చెప్పులు పోయినవే అని చిరాకు పడుతూ మదిలో బాబా వారిని నిందించుకుంటూ బసకు వెళ్ళి భోజనం చేయుచుండగా ఒక పిల్లవాడు చిన్న చేతికర్ర పైభాగంలో రెండు చెప్పులను ఉంచి వీధిలో హరికాబేట, జరికాఫేట అనగా హరి యొక్క కుమారుడు, జరీ తలపాగా కలవాడు అని అర్థం అని కేకలు వేస్తూ వెళుతున్నాడు. అలా కేకలు వేయు సమయంలో కానోబా బయటికి వచ్చెను. తన చెప్పులను చూచి ఎంతో సంతోషించెను. ఆ పిల్లవాణిని పిలిచి వివరములు అడగగా సాయిబాబా తనను పిలిచి ఈ రెండు చెప్పులు ఇచ్చి పై విధంగా కేకలు వేయిచూ వెళ్ళమని, ఎవరైనా వీటిని అడిగినచో అతని పేరు కానోబా అని, తండ్రి పేరు హరి అని, తలపై జరిపాగా ఉంటుందన్న వివరాలు సరిచూసుకుని వీటిని తిరిగి ఇవ్వమని చెప్పారని వివరించెను. ఆ వ్యక్తి తానేనని లోపలికి వెళ్ళి జరీ తలపాగాను తెచ్చి చూపించి చెప్పులను తీసుకుని పరమానందం పొందెను. తన పేరు తలపాగా విషయం బాబాకు తెలిసి ఉండవచ్చు, కానీ తన తండ్రి పేరు కూడా తెలియట ఆశ్చర్యము. బాబాను పరీక్షించుటకు వచ్చిన అతనికి బాబా సర్వజ్ఞుడని నిర్ధారణ అయ్యెను. చూశారు కదా, వచ్చిన వారి దృష్టి చెప్పుల మీద ఉంది కానీ బాబా మీద లేదు. ఆ పైగా బాబావారిని పరిశీలించడానికి వచ్చారు. బాబావారికి అన్నీ తెలుసు కానీ నిశ్శబ్దంగా ఉన్నారు. జరిగేవి జరిగి తనలో మార్పు వస్తుందిలే అని, తను బాబావారి దర్శనం అయ్యేలోపు చెప్పులు అదృశ్యమవ్వగా తరువాత ఇచ్చి పంపించారు. అయితే అతను బయటకు వెళ్ళాక చెప్పులు పోయాయని, ఇతనేం దేవుడు అని బాబావారిని నిందించాడు. కానీ బాబావారు తనకి ఆత్మబోధన చేసి బాబావారు సర్వజ్ఞుడని తెలియచేశాను. మనం కూడా పూజలు చేసేటప్పుడు కానీ, గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ ఇతర విషయాలన్నీ పక్కకు పెట్టి ప్రశాంతంగా బాబావారితో, లేదా ఏ దేవుడైనా సరే, ఆ దేవునితో సమయం కేటాయించాలండి. మీ కష్టాలు, బాధలు, సంతోషాలైనా సరే మనసు విప్పి మాట్లాడుకోవాలి. చాలా వరకు మనం చేసే తప్పు ఏంటంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా పూజ చేసేటప్పుడు ఇంటిలో
పనికి గాని ప్రసాదాలు నైవేద్యాలు లాంటివి చేయడానికి గాని తెల్లవారుజామున లేచి మొదలుపెట్టి అన్నీ సిద్ధం చేసుకోవడానికి 4-5 గంటల సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. అన్ని పనులు అయ్యాక దేవుని దగ్గరకు వచ్చి అన్నీ అలంకరించి అన్ని రకాల నైవేద్యాలు పెట్టి అగరబత్తులు కొబ్బరికాయలు హారతి అన్నింటికీ కలిపి కొంత సమయం పడుతుంది. అప్పటికే సగం నీరసం వస్తుంది. చివరికి దండం మాత్రం ఒక్క సెకను లేదా ఒక్క నిమిషం అది కళ్ళు మూసుకుని టక్కున ముగించేస్తాం. అది సరైనదేనా? దేవుడు అవన్నీ అడగలేదు. మన హిందూ ధర్మం అనేది పూజలకు పెట్టింది పేరు కాబట్టి మనం ఇవన్నీ చేస్తాము. కాబట్టి చేయండి, కాకపోతే సమయం అనేది ఆ విషయాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అన్ని పూజలు చేయండి, అన్ని గుళ్ళకి వెళ్ళండి, కానీ కుదిరితే ఇతర పనులు, ఇప్పుడు చెప్పాను కదా, ఇతర పనులలో సమయం అనేది తగ్గించుకుని దేవునితో సమయం అనేది ఎక్కువగా గడపడానికి ప్రయత్నించండి. ఎలా అంటే, ఏ దేవుడు అయితే ఆ దేవుని అష్టోత్తర నామాలు, నామజపం, పాటలు పాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆయనతో మాట్లాడుకొని మీ కష్టసుఖాలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పంచుకోవడం లాంటివి చేయండి. ముందు మనలో మార్పు తెమ్మని కోరుకోండి. గుడిలో అయితే ఆ దేవుని నామస్మరణ మనసులో నుంచి మైండ్లో నుంచి అన్నీ తీసేస్తూ అలా బాబా ఆ దేవుణ్ణి తదేకంగా చూస్తూ మీ మనసులో బాధ విప్పి చెప్పండి. పనులతో కాదు, దేవునితో ఎక్కువ సమయం గడపడానికి చూడండి. సరేనా? పూజలు చేసినా గుడికి వెళ్ళినా ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. అందరూ ఇలాగే చేస్తారని భావిస్తూ బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్గని సాయిరామ్.